वैसीपी एमएलए अंबटी रांबाबु मीडिया तो మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నీకు సీట్లు రాలేదు మండలాల ఎన్నికలను జిల్లా పరిషత్ ఎన్నికలను పోటీ చేయడానికే భయపడి పారిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతిలో చాలా గొప్ప ఉపన్యాసాలు చెప్పి ఏదేదో చేయాలనేటువంటి ప్రయత్నం తన కేడర్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్తాడు మనం చూశా అంత అయిపోయిందా తమ్ముళ్ళు నేను చెప్పినంత విన్నారా వింటునారా అందరికీ చెబుతారా అనుమానం వింటునారో వినలేదో అందరికీ చెబుతారో చెప్పరో అనుమానం ఆయనకే నా కంట శోషేనా ఇంకేమైనా ఉందా నీ కంట శోషే నీ వెంట ఎవరు రారు ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు పలాయనం చిత్తగించవలసినటువంటి పరిస్థితి నీకు వస్తుంది దీనిలో ఏ విధమైన సందేహం లేదు రాసి పెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చాలా స్పష్టంగా కుప్పంలోనే నీకు దిక్కు లేదు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా చిత్తూరు జిల్లాలోనే నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తున్నటువంటి సందర్భాలు ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నీ మొత్తం చరిత్ర తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి నీ రాజకీయం తెలిసినటువంటి వ్యక్తులే ఉన్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలోను తిరుపతిలోను ఎప్పుడు నీకు ఓటమే అక్కడక్కడక్కడక్కడ గెలుస్తూ వచ్చావు తప్ప ఆ బీజేపీని పట్టుకునో ఆ పవన్ కళ్యాణ్ని పట్టుకునో లేకపోతే కమ్యూనిస్టులను పట్టుకునో అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప నీ స్వశక్తిగా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భమే లేదు నీ జీవితం మొత్తం రాజకీయ జీవితంలో అలాంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నావు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావన చేస్తున్నావు నువ్వు ప్రస్తావన చేయటమే కాదు మీ అబ్బాయి లోకేష్ ప్రస్తావన చేస్తున్నాడు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతున్నాడు బీజేపీ వారు మాట్లాడుతున్నారు అయ్యా నేను అడుగుతా ఉన్నా ఎవరైనా వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడవలసి వస్తే అది బీజేపీని అడగాలి సిబిఐ చేతిలో ఉంది సిబిఐ ఎవరి చేతిలో ఉంది ఎవరి ఆధీనంలో ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో ఉంటుంది త్వరితగతిన విచారణ జరిపి దోషుల్ని పట్టుకోవాల్సినటువంటి బాధ్యత సిబిఐకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు కూడా ఎన్ఐఏలో ఉంది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి హోమ్ శాఖలో ఉంది చంద్రబాబు నాయుడు గారు అడగాల్సి వస్తే వారిని అడగాలి పవన్ కళ్యాణ్ గారు అడగాల్సి వస్తే పక్కన ఉన్న బీజేపీని అడగాలి ఇదే సందు దొరికింది కదా తిరుపతిలో అని చెప్పేసి ఇంత బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పుయ్యాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అగచాట్లు చూస్తుంటే నవ్వు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని మనవి చేస్తున్నాం ఇది ఎలా ఉంటే పాపం ఈయన వాళ్ళ అబ్బాయి మాజీ ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఎవరైనా లోకేష్ లోకేష్ గారు ఆయనేదో మాట్లాడుతున్నాడు సవాల్ చేస్తున్నాడు అయ్యా సవాళ్ళు చేస్తే నాయకులు అవుతారా గెలవాలి అయ్యా ఎక్కడైనా ఒక్క చోట గెలిచి అఘోరించవయ్యా నాయకుడు అవుతావు జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ చేస్తావా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు తెలియనేముంది ఈ రాష్ట్రంలో అలుపెరగని వీరుడుగా యువరాజు యోధుడుగా పోరాటం చేసినటువంటి వ్యక్తి 151 సీట్లు ఒంటి చేత్తో గెలిపించుకున్నటువంటి వ్యక్తి మా ఆర్కే చేతిలో నిన్ను పెడితే తపటప నలిపోతలు బారేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ నువ్వు సవాళ్ళు చేస్తున్నావా ఈ నాకు అర్థం కాల అర్థం అవుతుందిలే ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఏనుగు ఏమైనా మాట్లాడుతుందా నేను సవాల్ చేశాను 24 గంటలు అయింది ఇంకా మాట్లాడలేదు ఏంది నీకు మాట్లాడేది నాకు అర్థం కాలేదు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటే ఏనుగు మాట్లాడిద్దా దోంతాను వెళుతుందయ్యా ఏనుగు నీలాంటి కుక్కలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు మా తాతను నేతులు దాగారు మా మూతులు వాసన చూడమన్నా అంటే ఒకడు వెనక మా అమ్మకి ధర్మవరం అంటే ధర్మవరం చీరలంటే మాకు బాగా ఇష్టం మా అమ్మగారికి మా నాన్నగారికి ధర్మవరం అంటే చాలా మంచి ప్రేమ మా తాతగారికి ధర్మవరం రాజుగారు అంటే భలే ఇష్టం ఎన్టీ రామారావు గారికి అందుకని ధర్మవరం ప్రజలారా మీరందరూ మాకు ఓట్లు వేయండి మా తాతను నేతులు దాగారు మా మూతులు వాసన చూడమన్నారంట మీ తాత నిధులు అయితే నీ మూతి సన్నాసి వాసన కొడుతుంది తప్ప మరుడు కొట్టే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా నువ్వు బొడ్డోడని నువ్వు ఎవడి డబ్బుతోనో అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాలు చేస్తున్నావా ఆకాశం మీద ఉమ్మితే అది నీ మీదే పడుతుంది మిస్టర్ చంద్రబాబును అడ్డం పెట్టుకొని మంత్రి అయ్యావు
గెలవకోకుండా కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన ఏమైంది మంగళగిరిలో డాముని పడ్డావు నువ్వు మాట్లాడే అర్హత లేదు రాయన మీ నాన్నగారు ఒకప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు నువ్వు ఒకప్పుడు మంత్రివి కావచ్చు ప్రజాదరణ కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ మీది మీరు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదనే వాస్తవాన్ని ఇప్పటికైనా తెలుసుకోండి బాగుపడతారు అసలు ఎందుకు మమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు ఎందుకు పంచాయతీల్లో మనం గెలవనీలేదు ఎందుకు జెడ్పీటీసీల్లో మేము పారిపోవాల్సి వచ్చింది ఎందుకు మేము మున్సిపాలిటీల్లో మునిగిపోయాం దీని గురించి ఆలోచించుకోండి బాబు కొడుకు ఇద్దరు కూర్చుని ఇంటికడా అప్పుడు మీకు బుద్ధి వస్తుంది అసలు నాకు తెలియని ఏంటంటే అదేదో సినిమాల్లో పూర్వం ఉండేది ఐరన్ లెగ్ శాస్త్రి అని ఈ అబ్బాయి ఉన్నాడే లోకేష్ ఐరన్ లెగ్ ఎక్కడ పెడితే అక్కడ మటాష్ ఆయన వచ్చిన తర్వాతే అవుట్ పార్టీ మొత్తం మునిగిపోయింది అది తెలుసుకోండి అయ్యా మన తిరుపతిలో అడుగుపెట్టే తిరుపతిలో డామ్ మూడో ప్లేస్ వస్తుందో నాలుగో ప్లేస్ వస్తుందో కాంగ్రెస్ బాగుంటే నాలుగో ప్లేస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీ పార్టీలో లోకేష్ గారు ఏదేదో మాట్లాడుతున్నాడు పచ్చ జెండా చూస్తేనంట వచ్చొస్తున్నాయంట ఎవరికి వైసీపీ వారికి నాకు అర్థం పచ్చ జెండా చూస్తే పసిపిల్లలకు కూడా వచ్చరాని పరిస్థితి ఏర్పడిందయ్యా బాబు ఏదైనా ఉంటే నీరుడి వెగబెట్టిందంటారు యూరాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి పచ్చ జెండా తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా పడతాయేమో పచ్చ జెండా పుచ్చిపోయింది పచ్చ జెండాని పట్టుకుండానికి కార్యకర్త లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది అందుకనే మొన్న జరిగినటువంటి ఈ మండలాల ఎలక్షన్లో పోటీనే చేయలేదే చేయని అన్నారే మీరు చేయని అన్నా కూడా కొంతమంది చేస్తామని మిమ్మల్ని తిరగబడి పోటీ చేశారే సరే ఓడతారు గెలుస్తారు అక్కడక్కడ మీ మాటను మీ పార్టీ నాయకులే ఇనేటటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ మీ పార్టీ నెత్తబడితే మేము తిరుపతిలో ఏదో బాగాలు తీస్తాం తిరుపతిలో మేము ఏదో చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కాలి చిటికన గోరుతో సమానం ఆయన నువ్వు అర్థం చేసుకోమని మనం చేస్తున్నా కాబట్టి ఒకసారి ఎవరినన్నా విమర్శించేటప్పుడు మీ స్థాయి తెలుసుకొని విమర్శిస్తే గౌరవం ఉంటుంది తప్ప స్థాయి లేకోకుండా విమర్శిస్తే గౌరవం ఉండదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ముందు ఆ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఉన్నాడే ఆయనకి నేను చెప్పదలుచుకున్నా ఇక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే స్వామీజీని కూడా విమర్శిస్తున్నాడు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకున్నాడంట ఎవరిని స్వరూపానంద స్వామి గారిని శారదాపీఠం ఆయన దొంగస్వామి రమణ దీక్షితులు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాడట అందుకే రమణ దీక్షితులు గారి మీద ఉరుగుని పడతా ఉన్నాడు ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు ఎస్ రమణ దీక్షితులు గారు టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ప్రధాన అర్చకుడుగా పనిచేశాడు పని చేస్తున్నాడు మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి దైవ సంకల్పంతో అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమణ దీక్షితులు గారు ఆయనకి మేలు జరిగింది భగవంతుడి స్వరూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడు అని ఆయన అంటే భగవంతుడి స్వరూపుడు ఉంటావా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సైకో కదా నువ్వు సైకో అంటే ఆయన సైకో అవుతాడా ఎందుకు పొగుడుతున్నారు స్వామీజీలు వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తున్నటువంటి ధర్మకర్తలు పూజారులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాడు అది అర్థం చేసుకోండి అయ్యా బాబు అది అర్థం చేసుకోకుండా పొగిడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు సన్నాసులు అనుకుంటాం కాదు ఎందుకు పొగుడుతున్నారు మంచివాడు గనక పొగుడుతున్నారు ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్న వారు గనక పొగుడుతున్నారు ఎప్పటి నుంచో వస్తున్న సనాతన ధర్మాన్ని పూజారుల్ని కాపాడడం కోసం ప్రభుత్వం తరఫున కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన కాపాడుతున్నారు ఆయన్ని మెచ్చుకుంటున్నారు భగవత్స్వరూపుడు భగవంతులాగా వచ్చావా అంటామండి మనం ఎక్కడికి చివరికి ఎండలో కాస్త మంచినీళ్ళు ఇస్తే అయ్యా భగవంతులాగా మంచినీళ్ళు ఇచ్చావా అంటే అనకూడదా ఆయన భగవంతుడా భగవంతుడిని ఎవరు అనలేదు భగవత్ స్వరూపంలాగా భగవంతులాగా వచ్చావంటే దానికి ఎగిరేగిరి పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు బుద్ధి పోయినట్టుగా ఉంది తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఆయన ఎవరు ఒక ఆయన సునీల్ దియోదర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ పాప ఆయన ఇక్కడ పంపించారు ఇన్ఛార్జిగా జనరల్గా జాతీయ పార్టీలు ఒక ఇన్ఛార్జీని ప్రతి చోట పెట్టేటటువంటి అలవాటు ఉంది ఇది సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలు కానీ ఇంకోటి కానీ వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఇక్కడ వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళ పార్టీని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి
సరే మంచిదే బీజేపీ అదేవిధంగా జనసేన ఇద్దరు ఫ్రెంట్ పాత మిత్రులే కొత్తగా వచ్చిన మిత్రులేం కాదు పాత మిత్రులే పోయినసారి ఒకసారి మిత్రత్వం చేశారు భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు గారు ఈయన సపోర్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంది వీళ్ళు సెంటర్లో అధికారంలోకి వచ్చారు అప్పటికే రాష్ట్రం విడిపోయింది విడిపోయిన రాష్ట్రానికి మేలు చేస్తాము అని చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ తిరుపతిలో మీరు పోటీ చేస్తున్నారు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పాదాల దగ్గర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అమలు చేశారా చెప్పండి అమలు చేసి మీరు ఓటు అడగండి తిరుపతిలో అది చేయకోకుండా ఓటు అడిగే హక్కు మీకు ఎక్కడ ఉన్నాయా ప్రత్యేక హోదా గురించి మాట్లాడరే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి అద్భుతంగా మాట్లాడాడే పాచిపోయిన లడ్డూలైన అది ఏమైపోయింది ఇవాళ ఇవాళ భుజం భుజం రాసుకు తిరుగుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ తిరగండి మాకు తప్పలేదు నీకు బలం లేదు వాళ్ళకే బలం లేదు జోగి జోగి రాసుకుంటే తాలిందంట బుడిదేదో జరుగుద్ది చూద్దాం రేపు ఎన్నికల్లో కానీ ఇవాళ మా మీద విరుచుకు పడేటటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఉన్నారు ఈయన సునీల్ దివోదర్ ఈయన ఎన్నికల ప్రచారానికి వచ్చాడో మరి సినిమా ప్రచారానికి వచ్చాడో నాకు అర్థం కాల అదేదో సినిమా రిలీజ్ అయింది ఇవాళ వకీల్ సాబ్ అని దానికి ప్రచారం చేస్తున్నాడు వకీల్ సాబ్ బ్రహ్మాండంగా ఉంది సూపర్ హిట్ అవును అయితే అయింది ఏమైంది సినిమాలు హిట్ అవుతాయి కొన్ని ఫట్ అవుతాయి అది డబ్బులు పెట్టిన నిర్మాత యొక్క అదృష్టం అంతకు మించి ఏమి లేదు ఇవాళ ఇవాళ సినిమాలు అది హిట్ అయిందంట అది హిట్ అయితే హిట్ అయిందో ఫట్ అయిందో నాకు తెలియదు సినిమాలు హిట్ అయింది కాబట్టి తిరుపతిలో కూడా హిట్ అయిందంట నేను ఒకటి అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి తిరుపతిలో మీకు ఓటు హక్కు ఓటు అడిగే హక్కు మీకు లేదు టిక్కెట్లు కొని సినిమా చూడమనే హక్కు మీకుంటే ఉండొచ్చు ప్రచారం చేసుకోండి మా వకీల్ సాబ్ చూడండి బాగా తొక్కనని టిక్కెట్లు హౌస్ఫుల్ చేసుకోండి అని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ప్రచారం చేసుకోవయ్యా వకీల్ సాబ్ బ్రహ్మాండంగా ఉంది వకీల్ సాబ్ చూస్తే భయపడుతున్నారు ఏందయ్యా కోటేసుకున్నోడంతా ప్లేడర్ అవుతాడా గడ్డ మెంచుకున్నోడల్లా సాబ్ అవుతాడా వకీల్ సాబ్ అనేది ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో డబ్బులు తీసుకొని నటిస్తారు హిట్ అయితే మంచి పేరు వస్తుంది ఫట్ అయితే మళ్ళీ ఇంకో సినిమా బుక్ కాదు ఇది జరిగేటటువంటి సత్యం ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సినిమాలు అక్కయ్య నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఎన్నో పాత్రలు చేశారు వాళ్ళకి కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి అంతే తప్ప ఇదేదో రాజకీయాలతో ఇమిడిపోయింది మేమేదో కక్ష కట్టాయంటే మాటలు మాట్లాడే స్థాయికి ఎందుకయ్యో భారతీయ జనతా పార్టీ దిగజారిపోయింది నాకు అర్థం కాలేదు సినిమా టిక్కెట్లు అమ్ముకునే దశకి ఎందుకు పోయారు మీరు నాకు అర్థం కాలేదు ఇది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఫ్రంట్ వారు ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు తప్పులేదు కానీ ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడటం ఆ దియోదర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేయటం ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడని వెళ్తారు ముద్ద అయితే నేరస్తుడా మీ పార్టీలో కూడా చాలామంది ముద్దాయిలు ఉన్నారు కదా వాళ్ళందరూ నేరస్తులు అయిపోయారా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసమైన విధానం కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రుల్లో మంచి ముఖ్యమంత్రుల్లో స్థానం సంపాదించినటువంటి వ్యక్తి సౌత్లోనే ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు అందరు లబ్ధిదారులకి కూడా తిరుపతిలో మన డాక్టర్ గురుమూర్తిని గెలిపించవలసిందిగా తాను ఈ 21 మాసాలు ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పథకాలను అమలు చేసిందో ఆ పథకాలను వివరిస్తూ ఒక చక్కని లెటర్ రాశారు అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో అమలు చేశాం మేము అమలు చేస్తున్నాం మేము మీరేదో మాట్లాడుతున్న తామరు చేయలేరు అది ఇదని అమ్మఒడి కానీ జగనన్న అమ్మఒడి కానీ నాడు నేడు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కార్యక్రమాలు కనీ విని ఎరుగని రీతిలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ప్రభుత్వం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విని వారి బాధలు తెలుసుకొని
వాటిని పొందుపరిచి మానిఫెస్టో లాగా విడుదల చేసి మానిఫెస్టోలో ఉన్న విషయాలను లేని విషయాలను అన్నిటినీ కూడా చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి मुख्यमंत्री ఈ దేశంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పాలమ్మి తిరుపతి ప్రజలు ఆశీర్వదించరా ఘనంగా ఆశీర్వదిస్తారు ఘనంగా ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవాకులు చవాకులు పేరేటటువంటి బాబు కొడుకులు అదే విధంగా భారతీయ జనతా పార్టీకి అదే విధంగా మన వకీల్ సాబ్ ఆయన పేరేంటి ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఏం చేసినా ఏమి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తిరుపతి ప్రజలు అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను జగన్ మోహన్ రెడ్డి గారి పాలనను ఆశీర్వదించండి ఆయన చిత్తశుద్ధిగా పని చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయండి ఆశీర్వదించి ఎంకరేజ్ చేయడం ద్వారా సుదీర్ఘకాలం ఒక పటిష్టమైన నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది ఈ రాష్ట్రాన్ని మరిన్ని సార్లుగా గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాజకీయ పక్షం తెలుగుదేశం అయిపోయినటువంటి పార్టీ ఈ రెండు ఇంకా ఎన్ని గెలిచినా ఇవి కూడా కలిసిపోయే కాలగర్భంలో కలిసిపోయే పార్టీలు తప్ప ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పక్షము ఉండజాలలేదు కారణం జగన్ మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఆలోచనతో నిష్కల్మషంగా చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన్ని ప్రజలు సర్వదా ఆశీర్వదిస్తారు ఎవరో భగవంతులాగా ఉన్నామంటే ఎందుకయ్యా అంత జలసి మీకు మీరు కూడా మంచి పనులు చేసి మీరు కూడా పొగుడ్చుకోండి పొడిదట్టుగా చేసుకోండి తప్ప జగన్ మోహన్ రెడ్డి గారిని భగవంతులాగా ఉన్నామనేటప్పటికే అంత